హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ అయితే ఒకసారి చూద్దాం. టెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మరొక 2 రోజుల్లో విడుదలవుతుందని అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఎస్జిటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అప్డేట్ కూడా రావడం జరిగింది. అదేవిధంగా మెగాడిఎస్కి సంబంధించినటువంటి అప్డేట్ కూడా రావడం అయితే జరిగింది. ఆ వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా 2 రోజుల్లో టెట్ నోటిఫికేషన్ అంటూ అప్డేట్ కనుక చూస్తే, రాష్ట్రంలో బీఈడి డిఈడి పూర్తి చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి శుభవార్త అంటూ త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క ఏర్పాట్లు చేస్తుందని, మరొక పక్క టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించేందుకు సన్నద్ధమవుతుందని తెలియచేయడం జరిగింది. ఈ మేరకు విద్యాశాఖ మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. కాగా 2022-2023 కాలంలో డిఈడి బీఈడి పూర్తి చేసిన వారికి కూడా ఈ సంవత్సరం డిఎస్సి నోటిఫికేషన్ అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో టెట్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. నిజానికి రాష్ట్రంలో చివరిసారిగా 2022 ఆగస్టులో టెట్ నోటిఫికేషన్ జారీ చేశారు. అప్పుడు 450,000 మంది దరఖాస్తు చేసుకుని 200,000 మంది ఉత్తీర్ణత సాధించడం జరిగింది. ఈసారి సుమారు 500,000 మంది టెట్కు హాజరయ్యే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. టెట్ నిర్వహణకు అనుగుణంగా మార్గదర్శకాలను విడుదల చేసి పాఠశాల విద్యాశాఖ 1-2 రోజుల్లో పూర్తి వివరాలతో టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి అని ఆలోచిస్తుంది. ఫ్రెండ్స్, టెట్ నిబంధన సడలింపు అనేది జరిగింది. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను చేయడం జరిగింది. టెట్ నిర్వహణ ఏర్పాటు చేస్తున్న పాఠశాల విద్యాశాఖ అభ్యర్థులకు మేలు చేసేలా నిబంధనలను సడలించింది. ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ దివ్యాంగులకు టెట్ పేపర్ 2A లో 50% మార్కులు తప్పనిసరి అనే ఒక నిబంధన ఉంది. దాన్ని సవరించి ఏపీ టెట్ 2024 నోటిఫికేషన్కు ఆ మార్కులను 40% తగ్గించింది. ఇతర వర్గాలకు మాత్రం గ్రాడ్యుయేషన్లో 50% మార్కులు తప్పనిసరి చేసింది. దీనివల్ల ఎక్కువ మంది అభ్యర్థులు టెట్ రాసుకునే అవకాశం ఉందని అంచనా వేయడం జరిగింది. అదేవిధంగా 1 నుంచి 5వ తరగతి బోధనకు ఉద్దేశించి టెట్ పేపర్ 1 ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ మరియు డైట్ అనేది క్వాలిఫై ఉండాలి అని తెలియచేయడం జరిగింది. ఇక డిఈడి అభ్యర్థులకే ఎస్జిటి పోస్టులు. సో ప్రీవియస్ కనుక చూసినట్లయితే బీఈడి వాళ్ళు కూడా ఎస్జిటి పోస్టులు రాసుకునే వెసులుబాటు అనేది ఉండేది. కానీ ఈడిఎస్సికి తప్పనిసరిగా ఎవరైతే డిఈడి పూర్తి చేస్తూ ఉంటారో వాళ్ళకు మాత్రమే ఎస్జిటి పోస్టులు అనేవి ఇవ్వడం అనేది జరిగింది. ఆ వివరాలను ఒకసారి చూస్తే, త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించిన పలు మార్పులు చేసింది. ఇటీవల సుప్రీంకోర్టు జారీ చేసిన తీర్పునకు అనుగుణంగా ప్రాథమిక తరగతులకు బోధించేవారు డిఈడి అభ్యర్థులై అయ్యుండాలని, బీఈడి వారు అర్హులు కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా బీఈడి అభ్యర్థులు కూడా ప్రాథమిక తరగతులకు బోధించేందుకు ఎస్జిటీలు కావచ్చని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి తెలిపింది. రాజస్థాన్కు చెందిన కొందరు దీన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయగా, బీఈడి అర్హత ఉన్నవారు పై తరగతులే బోధించాలని ఇటీవల తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో అందుకు అనుగుణంగా టెట్ ఎవరు రాయాలనే అర్హతలపై రాష్ట్ర ప్రభుత్వం సవరణలు చేసింది. డిఈడి చేసిన వారు ఎస్జిటీలకు సంబంధించిన టెట్ పేపర్ 1 రాయాలని, బీఈడి ఉన్నవారు ఉన్నత పాఠశాలలో బోధించేందుకు పేపర్ 2 రాయాలని వివరించింది. అలాగే పేపర్ 2లో ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులకు సడలింపు ఇచ్చింది. డిగ్రీలో 40% మార్కులుంటే బీఈడిలో అడ్మిషన్ లభిస్తుంది. కానీ అనంతరం టెట్ రాయాలంటే డిగ్రీలో 45% మార్కులు ఉండాలనే నిబంధన ఉంది. ఇది ఎలా సాధ్యమని, దీనిని సవరించాలని అభ్యర్థులు చాలా కాలంగా కోరుతున్నారు. దీంతో డిగ్రీలో 40% మార్కులున్న ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులు టెట్ పేపర్ 2 రాసేందుకు ప్రభుత్వం సడలించింది. అయితే ఇది ఈ ఒక్కసారికి వర్తిస్తుందని స్పష్టం చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక మెగాడిఎస్సి సాధనకు సంబంధించి అప్డేట్ చూస్తే, 36 గంటల దీక్ష భగ్నం చేసిన పోలీసులు.
తక్షణమే డిఎస్సి విడుదల చేసి టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉద్యోగులు సంఘం నేతలు స్థానిక ధర్నా చౌక్లో 36 గంటల దీక్షకు దిగారు. ఎమ్మెల్సీఐ వెంకటేశ్వరరావు ఈ దీక్షను ప్రారంభించారు. నాడు నేడు నిధులతో పాఠశాలలను అభివృద్ధి చేస్తామని గొప్పలు చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో టీచర్ పోస్టుల భర్తీ చేయకుండా నిరుద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు. నూతన విద్యా విధానం సాకుతో తెలుగు మీడియం పాఠశాలలను తీసివేశారన్నారు. మెగా డిఎస్సి విడుదల చేసి 50,000 పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో 1 డిఎస్సి కూడా ఇవ్వని ఈ యొక్క సీఎం చరిత్రహీనుడిగా మిగిలిపోతారన్నారు. డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వైరాము జి రామన్న మాట్లాడుతూ బీఈడీ టీటీసీ పూర్తి చేసిన వారు రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల పైగా ఉన్నారన్నారు. వీరంతా 2 ఏళ్ల క్రితమే టెట్రాస్ డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. కాగా ఈ దీక్షను అనుమతి లేదనే కారణంతో సాయంత్రం 5 గంటలకు పోలీసులు భగ్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులతో సంఘం నేతలు వాగ్వాదానికైతే దిగడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది అప్డేట్. ఇక గ్రూప్ 2కు సంబంధించి 1-2కు సంబంధించి బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ అంటూ మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లు కనుక చూస్తే 9509504349996849937కి సంప్రదించాలని అయితే కోరడం జరిగింది. మరిన్ని వివరాలు వాళ్ళు తెలియచేస్తారు. ఇది ఫ్రెండ్స్ అప్డేట్స్.